ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా దక్కకపోవటానికి మొదటి ద్రోహి బీజేపీ, రెండవ ద్రోహి టీడీపీ అని ఆంధ్ర ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. విజయవాడ ధర్నా చౌక్లో ఆరవ రోజు జరుగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోదా పోరాటం 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ పోరాటం అన్నారు. దీనికోసం అందరూ కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా రోడ్డు మీదకు వచ్చి పోరాడాలన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వాళ్ల వాళ్ల జెండాలను పక్కన పెట్టి పోరాడాలన్నారు. హోదా వ్యతిరేకులకు ఆంధ్రప్రదేశ్లో చోటు లేదన్నారు. విజయవాడలో హీరో శివాజీపై దాడికి బీజేపీ వాళ్లు తెగపడటం సిగ్గుచేటని, దీనిని అందరూ ఖండించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో గుజరాత్ పాటలు పాడేవారికి చోటు లేదన్నారు. ఐక్య పోరాటాలతో కేంద్రం మెడలు వంచి హోదా సాధించుకుందామన్నారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మద్దతు తెలియజేసిన వారిలో అల్లూరి సీతారామరాజు మేనల్లుడు సత్యనారాయణరాజు, పాటల రచయిత ఖద్దూస్, మద్దతు తెలియజేసిన వారిలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే నాగుల్మీర, యువ కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల శ్రీనివాసరావు, కాపు నాయకులు లింగినేని సాయిబాబా నాయుడు, రొక్కం శివశంకర్ ఉన్నారు. ఉదయం దీక్షలను సీనియర్ జర్నలిస్ట్ చలపతిరావు ప్రారంభించగా, సాయంత్రం ఈవీవీ సంస్థ ప్రొపరేటర్ ఈడా వేదాద్రి దీక్షలను విరమింపచేశారు. ఆరవ రోజు దీక్షల్లో హెల్పింగ్ హ్యాండ్స్ పెనమలూరు నియోజకవర్గం అధ్యక్షులు మరీదు గురుప్రసాద్, కొత్తూరు తాడేపల్లి టీఎం భానుప్రకాష్, మరీదు మురళి రాంబాబు, రాజా మొండేటి దుర్గాప్రసాద్, సీరం రాజేష్ కుమార్, 1-2-3 స్వచ్ఛ పాలిటిక్స్ కోఆర్డినేటర్స్ సిహెచ్ లక్ష్మీకుమారి, రూపీనాథ్, ఎస్కే నాగూర్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి అసలు 175 మంది ఎమ్మెల్యేలు ఉండి మనకి, మరి 2 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి, 2 ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు సరే, ప్రతిమాలు మన వాళ్ళు 175 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేసి ఈ ప్రత్యేక కూడా కావాలని చెప్పేసి మనం ఉద్యమం చేస్తే కానీ దీన్ని మనం సాధించుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకు చెప్పినా అంటే 10 రోజులు మనం అక్కడ చేసాం, అట్లనే 10 రోజులు గుంటూరులో చేసాం, మళ్ళా 10 రోజులు ఇక్కడ మనం చేస్తున్నాం, మళ్ళా 10 రోజులు రాజమండ్రి ఏలూరు అట్లా రాష్ట్ర వ్యాప్తంగా మనం సమకేంద్రాల కోసం పోరాటం చేస్తున్నాం. కానీ 6 కోట్ల మంది జనం ఉన్నారు ఇక్కడ మన రాష్ట్రంలో. 6 కోట్ల మంది జనంలో 1000 మంది 2000 మంది తగినంత మాత్రాన ప్రత్యేక హోదా రాదు. దీనివల్ల 175 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేసి ఈ ఉద్యమంలో పాల్గొంటే తప్ప మనం దీన్ని సాధించలేమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్ర హక్కు, విశాఖ హక్కు అని చెప్పేసి కొన్ని ప్రాణాలు పోగొట్టుకున్నా సరే మనం విశాఖలో అంత పెద్ద శిల్పులను సాధించుకోగలిగాం మనం. కనుక అనేటువంటి వాళ్ళు కూడా లేరని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. అలానే మరి అసలు 175 మంది ఎమ్మెల్యేలు ఉండి మనకి, మరి 2 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి, 2 ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు సరే, ప్రతిమాలు మన వాళ్ళు 175 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేసి ఈ ప్రత్యేక కూడా కావాలని చెప్పేసి మనం ఉద్యమం చేస్తే కానీ దీన్ని మనం సాధించుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకు చెప్పినా అంటే 10 రోజులు మనం అక్కడ చేసాం, అట్లనే 10 రోజులు గుంటూరులో చేసాం, మళ్ళా 10 రోజులు ఇక్కడ మనం చేస్తున్నాం, మళ్ళా 10 రోజులు రాజమండ్రి ఏలూరు అట్లా రాష్ట్ర వ్యాప్తంగా మనం సమకేంద్రాల కోసం పోరాటం చేస్తున్నాం. కానీ 6 కోట్ల మంది జనం ఉన్నారు ఇక్కడ మన రాష్ట్రంలో. 6 కోట్ల మంది జనంలో 1000 మంది 2000 మంది తగినంత మాత్రాన ప్రత్యేక హోదా రాదు. దీనివల్ల 175 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేసి ఈ ఉద్యమంలో పాల్గొంటే తప్ప మనం దీన్ని సాధించలేమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్ర హక్కు, విశాఖ హక్కు అని చెప్పేసి కొన్ని ప్రాణాలు పోగొట్టుకున్నా సరే మనం విశాఖలో అంత పెద్ద శిల్పులను సాధించుకోగలిగాం మనం. కనుక అనేటువంటి వాళ్ళు కూడా లేరని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. అలానే మరి అసలు 175 మంది ఎమ్మెల్యేలు ఉండి మనకి, మరి 2 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి, 2 ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు సరే, ప్రతిమాలు మన వాళ్ళు 175 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేసి ఈ ప్రత్యేక కూడా కావాలని చెప్పేసి మనం ఉద్యమం చేస్తే కానీ దీన్ని మనం సాధించుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.
ఎందుకు చెప్పినంటే పది రోజులు మనం అక్కడ చేసాం, అట్లనే పది రోజులు గుంటూరులో చేసాం, మళ్ళా పది రోజులు ఇక్కడ మనం చేస్తున్నాం, మళ్ళా రేపు పది రోజులు రాజమండ్రి ఏలూరు అట్లా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ సమకేంద్ర కోసం పోరాటం చేస్తున్నాం. కానీ 6 కోట్ల మంది జనం ఉన్నారు ఇక్కడ మన రాష్ట్రంలో. 6 కోట్ల మంది జనంలో 1000 మంది 2000 మంది తగినంత మాత్రాన ప్రత్యేక హోదా రాదు. దీనికల్ల 175 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేసి ఈ ఉద్యమంలో పాల్గొంటే తప్ప మనం దీన్ని సాధించలేమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అని చెప్పేసి కొన్ని ప్రాణాలు పోగొట్టుకున్నా సరే మనం విశాఖలో అంత పెద్ద శిల్పులను సాధించుకోగలిగాం మనం. కనుక అనేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా లేరని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. అలానే మరి అసలు 175 మంది ఎమ్మెల్యేలు ఉండి మనకి మరి 2 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి 2 ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నా సరే ప్రతిమేళ మన వాళ్ళు 175 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేసి ఈ ప్రత్యేక కూడా కావాలని చెప్పేసి మనం ఉద్యమం చేస్తే కానీ దీన్ని మనం సాధించుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకు చెప్పినంటే పది రోజులు మనం అక్కడ చేసాం, అట్లనే పది రోజులు గుంటూరులో చేసాం, మళ్ళా పది రోజులు ఇక్కడ మనం చేస్తున్నాం, మళ్ళా రేపు పది రోజులు రాజమండ్రి ఏలూరు అట్లా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ సమకేంద్ర కోసం పోరాటం చేస్తున్నాం. కానీ 6 కోట్ల మంది జనం ఉన్నారు ఇక్కడ మన రాష్ట్రంలో. 6 కోట్ల మంది జనంలో 1000 మంది 2000 మంది తగినంత మాత్రాన ప్రత్యేక హోదా రాదు. దీనికల్ల 175 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేసి ఈ ఉద్యమంలో పాల్గొంటే తప్ప మనం దీన్ని సాధించలేమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అని చెప్పేసి కొన్ని ప్రాణాలు పోగొట్టుకున్నా సరే మనం విశాఖలో అంత పెద్ద శిల్పులను సాధించుకోగలిగాం మనం. కనుక